వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ న్యూస్. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం స్థానిక సమైక్యాంధ్ర శిబిరం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మూడు మండలాలకు సంబంధించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ల అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ సంఘ నాయకులు మాట్లాడుతూ డిమాండ్లు ప్రస్తావిస్తూ ప్రభుత్వం వాటి పట్ల సరైన వైఖరిని ప్రదర్శించాలని, ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు అయిన 55% ఫిట్మెంట్తో, PRC-7 పన్నింగ్, డిఏలు విడుదల, CPS రద్దు మొదలైన 71 డిమాండ్లను సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. స్పందించని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్, ఎన్జీఓ అధ్యక్షులు గుద్దటి రామ్మోహన్, డిప్యూటీ తహసీల్దార్ వై రాంబాబు, మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముందు జరిగే ధర్నా కార్యక్రమానికి జిల్లా ఏసీ చైర్మన్గా అటెండ్ అవ్వడం జరిగింది. మాకు సంబంధించిన డిమాండ్స్ PRC వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా CPS విధానాన్ని రద్దు చేయాలని, లీవ్ దాచుకున్నటువంటి డబ్బులు ఏదైతే CPR కానీ APJ కానీ వాళ్ళ లీవ్ సర్వీస్ కానీ అకస్మెంట్ ఆఫ్ పేరెంట్ లీవ్ కానీ అన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా డిక్లేర్ చేయాలని, మా యొక్క డిమాండ్స్ మొత్తం మా యొక్క 70 డిమాండ్స్తో కూడినటువంటి డిమాండ్స్తో మేము ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు త్వరలో ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఒక మంచి ఫిట్మెంట్ ఇచ్చి మాకు PRC ఇవ్వాలని, అదేవిధంగా CPS విధానాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ డిక్లేర్ చేయాలని మా డిమాండ్స్. ప్రధానంగా ఈ రోజున ఉద్యోగులందరూ కూడా ఈ జీతాలతో పెరిగిన ధరలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి ఒక లీటర్ పెట్రోల్ మరి 100 రూపాయలు దాటి వెళ్ళింది. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులన్నీ పెరగడం వల్ల ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాకు రావాల్సిన PRCని మరి PRC డేట్కి 4 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఈరోజు కూడా మరి PRC మాకు రాలేదు. కాబట్టి వెంటనే మాకు PRC ఇప్పించాలని, మా డిమాండ్స్ అన్నింటినీ కూడా తత్వమే పరిష్కరించాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి ఉద్యమానికి సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం.